కోయంబత్తూరు విమానాశ్రయంలో ప్రయాణికులకు ప్రత్యేక సేవలు అందించేందుకు రెండు రోబోలు ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం ఈ రోబో సేవలను అధికారులు ప్రారంభించారు. కోయంబత్తూరు విమానాశ్రయానికి ప్రతిరోజు షార్జా, సింగపూర్ తదితర విదేశాల నుంచి, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర నగరాల నుంచి విమానాల్లో వేలాది మంది ప్రయాణికులు వస్తున్నారు. రోజుకి 20కి పైగా విమానాలు నడుపుతున్నారు. ఈ విమానాల్లో వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక సహాయ కేంద్రం నడుపుతున్నారు. ఆ కేంద్రానికి సెల్ ఫోన్ ద్వారా ప్రయాణికులు సంబంధించి తమ కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ విమానాశ్రయంలో ఇన్గేట్ సమీపంలో అవుట్ గేట్ సమీపంలో తలా ఒక ఆటోమేటిక్ రోబోను ఏర్పాటు చేశారు. ఈ రోబోలు ఎవరి సహాయం లేకుండానే కదులుతాయి. విమానం నుంచి దిగి వస్తున్న ప్రయాణికులకు ఈ రోబోలు స్వాగతం పలుకుతాయి. అదే సమయంలో ప్రయాణికులకు సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తాయి. అంతేకాకుండా ప్రయాణికులు విమానం ఎక్కేందుకు వెళ్లే మార్గం నుంచి పాస్పోర్ట్ తనిఖీ చేసే కేంద్రం ఉన్న ప్రాంతం గురించి ప్రకటనలు చేస్తుంటాయి. Hi, I am Sky. May I help you?